చంద్రబాబు రాజకీయానికి పిఠాపురం వర్మ బలి. అదేంటి బాబు గారు, ప్రజలకిచ్చిన హామీలను చాలా కన్వీనియంట్గా తనకు అనుకూలంగా మర్చిపోతూ ఉంటారు. సరే, కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా మర్చిపోతుంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీన్ చూస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చినప్పుడు తొలి ఛాన్స్ వర్మకే ఇస్తానని చెప్పారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో చేసిన త్యాగానికి ప్రతిఫలం మొదటి ఎమ్మెల్సీ సీట్ అన్నారు. మొదటి ఎమ్మెల్సీ సీటు కూడా దాటిపోయింది, కానీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్యారంటీగా గెలిచే సీటు వచ్చినప్పుడు కూడా చంద్రబాబుకు పిఠాపురం వర్మ గుర్తొస్తున్నట్లు లేదు. పిఠాపురం వర్మ తెలుగుదేశంలో చంద్రబాబు రాజకీయ లౌక్యం కారణంగా నష్టపోయిన వారిలో మొదటి వరుసలోని వ్యక్తి. అలాంటి మరొక నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా. జనసేనలో సేఫ్ సీట్లు మాత్రం చూసుకున్న అగ్రనాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కోసం వీరు త్యాగాలు చేశారు. ఇప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలపాటి రాజాకు మాత్రం చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. అందులో కుల సమీకరణలు పనిచేశాయేమో తెలియదు, ఆయన కమ్మ కావడం వల్లనే న్యాయం చేస్తున్నారేమో తెలియదు. అయితే గోదావరి జిల్లాల విషయానికి వచ్చేసరికి పిఠాపురం వర్మకు హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి కాపు లేదా ఎస్సీ అభ్యర్థిని పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా ఒక ప్రచారం సాగించారు. కేఎస్ జవహర్ వంటి పేర్లను కూడా పరిశీలించి చివరకు పేరాబత్తుల రాజశేఖర్కు టికెట్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురం వర్మ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు గారికి కుల సమీకరణాలు అడ్డు వచ్చాయా అని విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన త్యాగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అని అంటున్నారు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి.